నమస్తే, వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. ఒకప్పుడు కర్నూలు జిల్లాలో రాజకీయంగా చక్రం తిప్పిన భూమా ఫ్యామిలీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. సొంత ఫ్యామిలీలోనే వారు మొదలై ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. భూమా కుటుంబం కర్నూలు జిల్లాతో పాటు రాయలసీమలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కుటుంబం. నాడు రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబంలో నేడు పరిస్థితులు మారిపోయాయి. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మరణం తర్వాత భూమా కుటుంబంలో నిత్యం ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. రకరకాల తగాదాలతో ఆ ఫ్యామిలీ సభ్యులు వార్తల్లో నిలుస్తున్నారు. నాడు ఉన్న ఐక్యత నేడు కొరవడంతో భూమా అభిమానులు నిరాశలో ఉన్నారనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతుంది. భూమా కుటుంబంలో మొత్తం నలుగురు అన్నదమ్ములు ఉండేవారు. అందులో ముగ్గురు భూమా బ్రాండ్తో రాజకీయంగా ఉన్నా భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి మాత్రం జిల్లాల్లో తమకంటూ ప్రత్యేకత సంపాదించుకుని రాజకీయంగా ఎదిగారు. వారి మరణం తర్వాత భూమా అఖిలప్రియ ఎంటరై నంద్యాల బాధ్యతలు స్వీకరించి మంత్రిగా ఎదిగినా తర్వాత కాలంలో కుటుంబంలో కలహాలు రోజురోజుకు పెరుగుతున్నాయనే వాదన ఉంది. ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలు భూమా కుటుంబానికి కంచుకోటలుగా ఉండేవి. అలాంటి పరిస్థితి నేడు పూర్తిగా మారిపోయింది. భూమా మరణం తర్వాత బై ఎలక్షన్లో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో జరిగిన ఎలక్షన్లో ఆయన ఓటమి పాలయ్యారు. బై ఎలక్షన్ సమయానికి భూమా కుమారుడైన విఖ్యాతరెడ్డికి వయసు లేకపోవడంతో పోటీ చేయలేదు. ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో భూమా విఖ్యాతరెడ్డి నంద్యాల సెగ్మెంట్ నుంచి పోటీ చేయాలని భావించినా అధిష్టానం మాత్రం ఇప్పటికే నంద్యాల నియోజకవర్గ నూతన ఇన్ఛార్జ్ను ప్రకటన చేసింది. దీంతో కాస్త అయోమయ వాతావరణం నెలకొందనే చెప్పొచ్చు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన భూమా అఖిలప్రియ ఓడిపోయారు. తరువాత కాలంలో పుంజుకున్న ఆమె ఈసారి ఎలాగైనా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జెండా ఎగురవేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ప్రజల్లోకి వెళుతూ క్యాడర్తో మమేకం అవుతున్నారు. ఒకవేళ అధిష్టానం తనకు అవకాశం ఇస్తే గెలిచేందుకు ఇప్పటికే పావులు కదిపారు. ఇక్కడే మరో ట్విస్ట్ వచ్చి పడింది. ఆళ్లగడ్డలో జనసేన పార్టీకి పార్టీ క్యాడర్ బలంగా ఉండటం, ఆ నియోజకవర్గాన్ని టీడీపీ మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కేటాయిస్తారనే టాక్ నడుస్తుంది. ఇదిలా ఉంటే అఖిలప్రియ మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా నియోజకవర్గంలో పర్యటిస్తుంది. పార్టీని నమ్ముకుని నాలుగేళ్లుగా పనిచేస్తున్న వారిని కాదని, కొత్త వారికి అవకాశం ఎలా ఇస్తారని ఫైర్ అవుతున్నట్లు సమాచారం. భూమా నాగిరెడ్డి అన్న కొడుకైన భూమా కిషోర్ రెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. భూమా ఫ్యామిలీ అంటే తమదేనంటూ అఖిలప్రియ చెబుతుండగా పెళ్లి చేసుకుని ఇంటి పేరు మద్దూరుగా మార్చుకున్న ఆమె భూమా కుటుంబానికి ఎలా దగ్గరంటూ మిగిలిన కుటుంబం చెబుతుంది. ఈరగడ ఏకంగా ప్రెస్మీట్లు పెట్టి చెప్పుకునే స్థాయికి చేరాయి. అఖిలప్రియకు ఆళ్లగడ్డలో చోటు లేదని, ఆమె చేసిన ఘోరాలు అందరికీ తెలుసంటూ సొంత కుటుంబమే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అఖిలప్రియ ఇబ్బందుల్లో పడ్డారని క్యాడర్ చెబుతుంది. తామే అసలైన భూమా వారసులని కిషోర్ వర్గం చెప్పుకోవటం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో తాను బీజేపీ నుంచి బరిలో ఉంటానని, ఆ సీటు రాకుంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని కిషోర్ చెబుతున్నారు. భూమా కుటుంబంతో పాటు ఆ ఫ్యామిలీ సపోర్టర్లు అంతా తనతోనే ఉన్నట్లు ఆయనే ప్రకటన కూడా చేశారు. వారితో సమీక్షా సమావేశాలు నిర్వహించి రానున్న ఎన్నికల్లో అందరూ తమకే సపోర్టు చేయాలని కోరుతున్నారు. ఇదే అంశం ఇప్పుడు ఆళ్లగడ్డ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. భూమా సొంత వర్గంలో ఇంటిపోరు కారణంగా ఎవరు ఎలా వెళ్లాలో తెలియని కన్ఫ్యూజన్లో క్యాడర్ ఉన్నట్లు తెలుస్తుంది.
మద్దూరు అఖిలప్రియ, భార్గవరాం నాయుడులు తాము భూమా వర్గం అంటే ఊరుకోబోమని కిషోర్ రెడ్డి ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భూమా కుటుంబం అంటే ఒక సమయంలో పేద ప్రజలకు అండగా ఉంటూ సహాయ సంక్షేమాన్ని అందించిందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కిషోర్ వాదిస్తున్నారు. భూమా పేరుతో అరాచకాలు చేస్తుంటే సహించేది లేదంటూ చెబుతున్నారు కిషోర్. ఫిబ్రవరి 7 నుంచి ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు. ఇక భవిష్యత్తులో క్యాడర్ను కలుపుకుని ముందుకు సాగుతానని, 2024లో విజయం సాధిస్తానంటూ గెలిపే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారట. భూమా కుటుంబంలో సన్నిహితంగా ఉంటున్న ఏవీ సుబ్బారెడ్డి కూడా కొన్నాళ్లుగా సైలెంట్గా ఉన్నారు. అఖిలప్రియ, విఖ్యాతరెడ్డి ఆస్తుల విషయంలో జోక్యంతో ఆయనను కూడా ఆ ఫ్యామిలీ దూరంగా పెట్టింది. తరువాత కాలంలో అఖిలప్రియ తమ వర్గంపై దాడులు చేయించారంటూ సుబ్బారెడ్డి ఆరోపిస్తున్నారు. భూమా కుటుంబంతో సుబ్బారెడ్డి సన్నిహితంగా ఉంటూ ఇలా వ్యాఖ్యానించడంతో క్యాడర్లో మరింత కన్ఫ్యూజన్ నెలకొందని టాక్. ఇలా అఖిలప్రియ తమ కుటుంబ సన్నిహితులతో ఒక్కొక్కటిగా విభేదాలు రావడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతారా అనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో సొంత రక్త సంబంధికులే 2 వర్గాలుగా ఏర్పడి బహిరంగంగా ప్రెస్మీట్లు పెట్టడం ఇబ్బందిగా మారింది. బహిరంగ సమావేశాలపై పార్టీ పెద్దలు కూడా ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఐక్యతకు ఉదాహరణగా ఉండే భూమా కుటుంబంలో ప్రస్తుతం ఉన్న చీలికలు ప్రతిపక్ష అభ్యర్థులకు ప్లస్గా మారే అవకాశముందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీన్నుంచి ఎంత త్వరగా బయటపడితే ఆ కుటుంబానికి అంత మంచిదని చెబుతున్నారు. ఇటీవల టీడీపీ నిర్వహించిన రా కదిలిరా కార్యక్రమంలో భూమా అఖిలప్రియ పాల్గొనటం క్యాడర్తో ఉత్సాహంగా మెలగడంతో ఆ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారట. ఈ క్రమంలో తమ సొంత బ్రదర్ అయిన కిషోర్ రెడ్డి అఖిలప్రియను అసలు భూమా వర్గమే కాదంటూ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆళ్లగడ్డలో ఇలాంటి పరిస్థితులు ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆమె విజయావకాశాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ప్రజల్లోనూ సందేహాలు రాకుండా చూసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇప్పటికే భూమా వర్గానికి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాలు చేజారిపోయాయని టాక్. కాస్తో కూస్తో పట్టువున్న ఆళ్లగడ్డను అయినా నిలుపుకుంటారా లేదా కుటుంబ కలహాలతో దూరం చేసుకుంటారానే ఉత్కంఠ జనాల్లో నెలకొంది. ఓవైపు వర్గపోరు, మరోవైపు భూమా కుటుంబంలో 3 పార్టీలు ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తే ఉన్న ఆళ్లగడ్డ సెగ్మెంట్ కూడా చేజారుతుందా లేక భూమా కుటుంబం వశమవుతుందా అనేది ఉత్కంఠంగా మారింది. చూడాలి భవిష్యత్తులో వీరి గొడవలకు ఫుల్ స్టాప్ పడుతుందా లేక ముక్కలయ్యే అవకాశముందో.